లేదు నాన్న, మీరు క్యూట్ క్యూట్ గా జోక్స్ చెప్తే మేమందరం వినడానికి రెడీగా ఉన్నాం. నిజంగా అక్షర అండ్ శుక్ల ఇవాళ చాలా అందంగా కనబడుతున్నారు నాన్న. వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. జనరల్ గా లిటిల్ సోజర్స్ వస్తే మన సీనియర్ కమెడియన్స్ వాళ్ళతో ఛాలెంజ్ చేస్తారు, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రమే ఛాలెంజ్, ఎవరు మంచి జోకులు చెప్తారు అని. అయితే నేను గర్ల్ సైడ్, అయితే నేను గర్ల్ సైడ్ కాదు బాయ్స్. సో ఈ రోజు నా అక్షర జోక్స్ చెప్పేళ్తాయని మీ అందరికి ప్రామిస్ చేస్తూ, అక్షర ఆల్ ది బెస్ట్. చంపే శుక్ల, నువ్వు ఆల్రెడీ సంపేసినవు, నువ్వు ఆల్రెడీ సంపేసినవు. యాదమ్మ యాదమ్ రాజు ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం. మన యాదమ్మ యాదమ్ రాజు ఒకటే తిడుతుంది. ఒసే యాదమ్మ, నీ తిట్టు రాపవే. యాదమ్మ, నీపైన కోపం వస్తే ఫుల్ గా మందు కొడతానే, కోపం మందు పోతుంది. అవునా అండి, మరి నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా అండి? ఏం చేస్తావే? వెంటనే వెళ్ళి టాయిలెట్ క్లీన్ చేస్తానండి, టాయిలెట్ క్లీన్ చేస్తానండి. అదేంటి, టాయిలెట్ క్లీన్ చేస్తే నా మీద కోపం తగ్గిపోతుందా? అవునండి, మీరు పళ్ళతో మేమేస్తో టాయిలెట్ క్లీన్ చేస్తే నా కోపం అంతా తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్నది షకీలా, సారీ శుక్లా, వీడు చెప్తే జోకులు మామూలు ఉండవు. కమాన్ షకీలా, సారీ శుక్లా, శుక్లా. ఇవాళ నేను జోక్ చెప్పబోతున్నాను. ఫస్ట్ జోక్, ఏయ్ చెప్పకొట్టండి ఫస్ట్. ఒకసారి మన యాదమరాజన్న రాత్రి 12 o'clock కి డాక్టర్ దగ్గర వెళ్ళి అంటాడు, డాక్టర్ ఎమర్జెన్సీ డాక్టర్, మీరు ఇంటికి వచ్చి చూడడానికి ఎంత తీసుకుంటాడు? 300. సరే అని కార్లు కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్లిపోతాడు. యాదమరాజు దిగి 300 చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోతారు. డోర్ బంద్ చేసేస్తాడు. అప్పుడు డాక్టర్ పరేషాన్ అయ్యి అంటాడు, మరి పేషెంట్ ఎక్కడ ఉన్నాడు రా, పేషెంట్ ఎవరు లేడు, రాత్రులు నాకు హోటల్ ట్యాక్సీలు ఏం దొరకలేవు, దొరికినా కానీ 500,000 చెప్తున్నారు, మీరే తక్కువ చెప్పారు, అందుకే వచ్చే. ఒకసారి మన సింహ అక్కకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే బంగారం కొనుక్కుందామని వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళి మనీ తీసుకొని షాపింగ్ చేయడానికి పోతాయి. షాపింగ్ చేస్తే ఇంటికి వస్తుంది, సోఫింద కూర్చుంటది. వాళ్ళ మమ్మీ వచ్చి అడుగుతుంది, నువ్వు ఏమేమి తెచ్చావు అన్ని నాకు చూపి. అయ్యో మమ్మీ, నేను ఒకటి మర్చిపోయాను. అయితే ఏడుస్తూ ఉంటది. అడుగుతాయి, ఏం మర్చిపోయా? బంగారం మర్చిపో. కాదు మమ్మీ, కాదు మర్చిపో, కాదు మమ్మీ, అయితే ఏం మర్చిపోయా చెప్పే మమ్మీ, నేను షాపింగ్ మాల్ సెల్ఫీ తీసుకోవడం మర్చిపోయినా, సెల్ఫీ తీసుకోవడం మర్చిపోయినా. ఒకసారి మన బండ పంది తాగిపోతాడు భాస్కర్.
కొనుక్కుంటాడు, ఒక పెద్ద మందు బాటిల్ కొనుక్కుంటాడు. కొంచెం దూరంగా వెళ్ళినాక మన బండ భాస్కర్ మైండ్ తిరుగుతుంది. ఆడికి మైండ్ ఎలా తిరుగుతుంది అంటే ఇంకా మైండ్ తిరుగుతుంది అనుకుంటాడు. ఒకవేళ నా స్కూటర్ కింద పడిపోతే ఈ బాటిల్ కింద పడికి పలిగిపోద్ది కదా, అదే అక్కడ స్కూటర్ స్టాండ్ చేస్తే మొత్తం బాటిల్ తాగిస్తాడు. తాగి వెళ్ళిపోతుంటే కింద పడతాడు, లేస్తాడు, కింద పడతాడు, లేస్తాడు. ఇలా అని 5 సార్లు కింద పడి లేచి చెప్తాడు, చూసావా నాకెంత తెలివి ఉందో, నేను అనుకునేది నిజమైంది, తాగిందే మజ్జిగ అయింది, లేకపోతే ఈ బాటిల్ కింద పడికి పలిగిపోయేది. మనం అందరం మనుషులం కాబట్టి, చిన్నపిల్లలు వచ్చి జోక్స్ చెప్తున్నారు కాబట్టి మనం ఈ వయసులో కూడా ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఒక్కసారి మంచిగా నవ్వుతూ గట్టిగా